अध्यक्ष नेनोकटी अंटे అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు దగ్గర రావు అధ్యక్ష. మాలాంటి వాళ్ళు మాట్లాడితేనే దాన్ని రెక్టిఫై చేసుకునే ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఇవాళ 85% వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తూ ఉంటారు. దళిత బంధు ఇచ్చినాం మనం. నేను మళ్ళీ ఒకసారి సూచన చేస్తున్నా, మనం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అది గ్రౌండ్లోకి పోయిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని సవరించుకోవాల్సిన అక్కర్ లేదు. దళిత బంధు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి ఉండాలి. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇస్తాం మేము, ఉద్యోగ కూడా ఇస్తాం, ఇది మంచిది కాదు అధ్యక్ష. ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా, ఏ దళిత జాతిలో పేదవాళ్ళు అవుతున్నారో వాళ్ళకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలి. ఎందుకంటే 1,50,000 రూపాయలు చెప్పిన ఒక కుటుంబానికి 1,700,000 కుటుంబాలకు ఇవ్వాలంటే 2,00,000 కోట్లు రూపాయలు అవుతాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి సాధ్యం కానటువంటి అంశం కాబట్టి దయచేసి దీంట్లో చేర్పులు మార్పులు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది గిరిజన బంధు కూడా ఇస్తానని చెప్పి మున్నగోడు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. ఈ గిరిజన బంధు అయినా కనీసం పేదవాళ్లకు ఏం గైడ్లైన్స్ ప్రకారం ఇస్తారో అని చెప్పి కోరుతా ఉన్నా. మూడో అంశం అధ్యక్ష, బీసీలకు కూడా మనం 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పిండు. నేను అడుగుతున్నా అందులో కూడా కొద్ది మంది మాత్రమే సంచార జాతులు లేకపోతే ఎంబీసీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇవాళ ఎవరెవరికైతే పేదరికానికి కులంతో సంబంధం లేదు కాబట్టి 132 కులాలు ఉన్నటువంటి ఉన్న రాష్ట్రం కాబట్టి ఏ ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా ఎవరు పేదవాళ్ళు ఉంటారో నిజమైన పేదవాళ్లకు గతంలో 51,000 రూపాయలు ఇచ్చినాం, 50,000 రూపాయలు ఇచ్చినాం, 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తా అని చెప్పినాం కాబట్టి ఇవాళ మీరు ఆ కులాల పేదవాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు చొప్పున అర్హులైన వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష,